సార్ మాకు ఇక్కడ సంక్షేమము కాకుండా అభివృద్ధి కార్యక్రమము జరిగితే అది కూడా జరిగి సంక్షేమం అన్నది డబ్బుల రూపంగా వస్తే ఇక్కడ డబ్బుతో బానిసలు అవుతున్నారు తప్ప దానికి స్థిరాస్థాయి అనేది లేదు సార్ స్థిరాస్థాయి అన్నటువంటిది ఇలాంటి తోట వేయించడంలో కానీ లేదంటే వైఎస్ఆర్ జలశ్రీ అన్నారు ఆ జలశ్రీ ప్రోగ్రాం బోర్లు బోర్లుగా ట్రయించి తోటల డ్రిప్పు సిస్టమ్ పెట్టి రైతులకి ఇక్కడ లేదంటే పారే గడ్డపారే జోరులు ఉన్నాయండి దాన్ని కొంత చిన్న చిన్న వాగులుగా కట్టి సోలార్ సిస్టంతో ఏమైనా కానీ కరెంటు సిస్టంతో ఏమైనా మా రైతులకి మా రైతులకి ఒకలా సప్లై అటువంటి ఆస్కారం ఏమైనా ఉంటే చేయగలిగితే అది చేస్తే మా రైతులు ఇక్కడ ఒక పంట వాళ్ళు రెండు పంటలు పండిస్తారు రెండు పంటలు పండించే వాళ్ళు మూడు పంటలు పండించడానికి ఆస్కారం ఉందండి మా గిరిజన ప్రాంతంలో అయితే అది విధావిధిగా ఈ డబ్బు అన్న సంక్షేమం అన్నది వయస్ఆర్ చేయుత అమ్మఒడి ఇవంతా చాప నీరులాగా పారేసి ఇదంతా తాగుడికి బానిసలాయి అనవసరంగా ఇది ఎటువంటి ఉపయోగకరం లేనటువంటి పని అండి దీనికి తోడుగా ఇప్పుడు అయితే ఒక ఇల్లుకి రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయల వరకు ఒక ఫేమిలీకి అందుతుంది అది రెండు రూపాయలు కూడా ఎవరి చేతిలో లేదని నా ఉద్దేశప్రంగా చెప్తున్నాను సార్